చాలా సమయాలలో మనం వింటూ ఉంటాం, అతడు దుష్కార్యం నుంచి తప్పించబడ్డాడు, ఆ దుష్పరిణామం నుంచి తప్పించబడ్డాడు. చాలా దుష్పరిణామాలు దుష్కార్యములు కూడా జరుగుతూ ఉంటాయి, చెడ్డ కార్యములు కూడా జరుగుతూ ఉంటాయి. అయితే చాలామంది ఇంకొక విషయాన్ని అంటూ ఉంటారు. ఆ విషయం ఏంటంటే, ఒక్క క్షణంలో ఒక్క క్షణం గనక ఉండింటే అతను చనిపోయేవాడు, ఇంకొక అడుగు గిన తప్పిపోయింటే అని ఇంతలోనే ఇంత కొంత సమయంలోనే ఇంకొంచెం ఉండింటే అని ఇలా చాలాసార్లు అంటూ ఉంటారు, సంబోధిస్తూ ఉంటారు. కనుక ఇవాళ నేను చెప్పాలనుకున్న విషయం ఏమిటంటే, తప్పించబడాలి అంటే కనుక ఎవరి వశంలో ఉంది, ఎవరు ఆజ్ఞ ఇస్తేనే మనం తప్పించబడతాం అన్న విషయాన్ని గమనిస్తే కనుక బైబిల్ గ్రంథంలో ఒక వ్యక్తిని దేవుడు తప్పించాడంట, అనేక మార్లు తప్పించాడు, నేను తప్పించదని కూడా వాగ్దానం చేశాడు. అయితే ఎవరిని ప్రేమిస్తేనే అటువంటి వారు ఉన్నారా, ఎవరిని ప్రేమిస్తే మనం తప్పించబడతాం? మన ప్రమాదాల నుంచి నీకు విరోధముగా రూపొందించబడిన ఏ ఆయుధం వర్ధిల్లదు అన్నారు. కనుక నీకు విరోధంగా ఏ ఆయుధం వర్ధిల్లకూడదు అంటే, నిన్ను ఎవరు ఏమీ చేయకూడదు అనుకుంటే, ఆయన ఆజ్ఞ లేనిదే నిన్ను ఎవరు ఏమీ చేయలేనకూడదు అనుకుంటే, మనం ఎవరిని ప్రేమించాలి, మనము తప్పించబడాలంటే ఏమి చేయాలంటే, ఒక్క మాటను పరిచయం చేసి వాక్యాన్ని ముగిస్తాను. కీర్తన గ్రంథం 91:14 గమనిస్తే, అతడు నన్ను ప్రేమించుచున్నాడు కనుక నేను అతను తప్పించేదను. కనుక మనము ఎప్పుడైతే దేవుణ్ణి ప్రేమిస్తామో మనము తప్పించబడతాము, ఎటువంటి ప్రమాదమైనా సరే, ఎటువంటి అయితే కొన్ని సమయాల్లో పడతాము, కొన్ని సమయాల్లో పడతాము, చిన్న చిన్న దెబ్బలు తగులుతూ ఉంటాయి, అయితే కొన్ని సమయాల కింద పడుతుంటాం. అవన్నీ పరీక్ష దినాలుగా గమనించవచ్చు, శోధనలు కూడా అని పరిగణనలు తీసుకోవచ్చు. అయితే తప్పించబడుతున్నాము అంటే దేవుణ్ణి నువ్వు ప్రేమిస్తున్నావు అన్న విషయాన్ని గ్రహించాలి. తప్పించబడాలి అంటే గనక నీవు దేవుణ్ణి ప్రేమించాలి అన్న విషయాన్ని బైబిల్ గ్రంథం సెలవిస్తుంది. కనుక నీవు నేను కూడా ఏ విషయంలో తప్పించబడాలి అంటే గనక దేవుణ్ణి ప్రేమించేవారు, మనుష్యుల్ని ప్రేమించేవారే కాదు కానీ దేవుణ్ణి ప్రేమించేవారుగా మనం ఉండాలి అన్న వాక్యాన్ని. అలాగని మనుషులను ద్వేషించమని కాదు, దేవుణ్ణి మొదటగా ప్రాధాన్యత ఇవ్వాలి. దేవుణ్ణి ఎప్పుడైతే ప్రేమిస్తావో నీవు తప్పించబడతావు. దేవుడి వాక్యాన్ని దీవించునుగాక. ఆమేన్.